హే గైస్, మానమ్మ అయితే ఇప్పుడు బైక్ అండ్ బైకర్స్ వాళ్ళు అయితే ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికైతే వెళ్తున్నాము. సో ఈ వర్క్షాప్ వచ్చేసి మనకి కిరాక్ రైడర్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట, మన బైకర్స్ గ్రూప్. సో వాళ్ళైతే మనకి కండక్ట్ చేశారు. సో త్రూ వాళ్ళ ఈవెంట్ ద్వారా మనము బైక్ అండ్ బైకర్స్కి అయితే వెళ్తున్నాము. బైక్ అండ్ బైకర్స్ వాళ్ళు వచ్చేసి వర్క్షాప్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సో చలో మనం ఏంటో ఈ రోడ్డు దారి అయితే యాక్చువల్గా మిస్ అయ్యాను. సో ఇదేంటో స్ట్రైట్గా చూపిస్తుంది, మరి స్ట్రైట్గా దారి ఉందో లేదో తెలియట్లేదు. యాక్చువల్గా దారి మిస్ అయ్యాను, మ్యాప్స్ ద్వారా పెట్టుకుని రావడం వల్ల అది ఏంటో గల్లీలు గల్లీలు గొంతులు గొంతులో తీసుకొచ్చింది. సో చలో ఫైనల్గా అయితే వెళ్ళిపోయి అక్కడ మీకు వర్క్షాప్ ఏంటి ఏం జరుగుతుందని చూపిస్తాను. చేసాము, ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400, ఒకటి వచ్చేసి హయాబుస. సో చలో లెట్స్ మీట్ దెమ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బైక్స్ అన్నీ కూడా చూడండి ఎలా పార్క్ చేస్తున్నాయో. సో నేను వచ్చేసి పార్కింగ్లో ఉన్న వెహికల్స్ దగ్గరికి వచ్చారనుకుంటున్నారేమో, అస్సలు కాదు. సో ఇక్కడ వచ్చేసి అక్కడ కనపడేది మీకు బైక్ అండ్ బైకర్. సో బైక్ అండ్ బైకర్ వాడు వచ్చేసి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట, ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రిలేటెడ్ వచ్చేసి మన బైక్ మెకానిజం గురించి, యాక్సెసరీస్ గురించి, దానికి లూబ్ ఎలా చేసుకోవాలి, లూబ్రికెంట్, చైన్ క్లీన్, సో ఇంజన్ ఆయిల్ చేంజ్ ఎప్పుడు మార్చాలి. సో ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో నేను చెప్పాను కదా రీసెంట్గా స్టార్ట్ చేశాను, రీసెంట్గా రైడ్ స్టార్ట్ చేశాను, రీసెంట్గా వెళ్తున్నాను. సో ఇది కూడా నాకు ఫస్ట్ టైం అనమాట వర్క్షాప్ అనేది. సో చూడండి గైస్ మన దగ్గర ఇది హయాబుసా, నేను ఇందాక వీడియోలో చెప్పాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి బైక్ అండ్ బైకర్. సో గైస్ చూడండి, చలో మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో మనకి ఇది వచ్చేసి HD జావా అడ్వెంచర్ HD. సో బైక్స్ అయితే వీళ్ళు రీసెంట్గా లడక్ కూడా కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కాకపోతే మెయిన్ ఏంటిదంటే ఇది ఒక ఈ ప్లగ్ ఓపెన్ చేయడానికి పైన క్యాప్, దాంతో కరెంట్ పాస్ అవుతుంది మెయిన్ థింగ్. అందుకని ఇంకా ప్లగ్ పార్ ప్లగ్కి సేమ్ ఇదే పాస్ లోపల పెట్టి. అంటే మీకు ఇచ్చే టూల్ కిట్స్ ఉంటాయి కదా, టూల్ కిట్స్ పెద్దది ఇస్తాడు రౌండ్ది, ఆ రౌండ్దైనా వచ్చేస్తారు దాంతోనైనా. మెయిన్ థింగ్ వాడు ఇచ్చిన టూల్ కిట్స్లలో స్క్రూ డ్రైవర్ కూడా ఉంటుంది. అదేంటంటే మీకు వచ్చే రౌండ్ది ఉంటుంది కదా, ఆ రౌండ్ దాన్ని పెట్టి ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇట్లా వస్తుంది మీది రౌండ్ దానికి, దాంట్లో పెట్టి ఇట్లా తిప్పుతుంటే అది స్పార్క్ ప్లగ్ లూజ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్ బండి స్టార్ట్ అవ్వకపోవడానికి కారణం చెక్ చేసుకోవాలనుకుంటే స్పార్క్ ప్లగ్ కూడా ఒకసారి చూసుకోవాలి, దాంట్లో కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఓల్డ్ క్లాసిక్కి బుల్లెట్కి 2 బోల్ట్స్ ఉంటాయి, ఒకటేమో ఇక్కడ 12 నంబర్ బోల్ట్ ఉంటుంది, ఇంకోటి బ్యాక్ సైడ్ ఏమో 19 నంబర్ బోల్ట్ ఉంటుంది ఆయిల్కి ఓన్లీ. దీనికి వచ్చేసి ఒకటే బోల్ట్ ఉంటుంది, 8 నంబర్ 2 బోల్ట్స్ ఉంటాయి, కింద ఒక ఫిల్టర్ వస్తుంది, అది తీసేసుకుంటే మనకు ఆయిల్ వస్తుంది. చూపిస్తాం, టూల్ కిట్ ఉండాలి, బాక్స్ అవసరం లేదండి. మరి అవసరం లేదు.
ఎందుకు 1000 రూపీస్కి వచ్చేస్తుంది? 1200 500ఏనా? మనం బిగ్ బాక్స్ ఒకటి ఉంచుకుంటే చాలు, మనకు ఎక్కువ యూజ్ అవేవి. ఇందులోనే మనకు స్టార్ ఎల్ఎంకి మళ్ళీ స్టార్ బిట్లు అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. మన ఆయిల్ డ్రెయిన్కి ఒక స్ప్రింక్లర్ వస్తుంది కదా, ఎక్కడ కింద ఆయిల్ బిగ్ బాక్స్కి స్ప్రింక్ ప్లస్ వాషర్ కూడా వస్తుంది కదా, అది క్లాసిక్ ఓల్డ్ క్లాసిక్ వస్తుంది. ప్రతి సర్వీసింగ్ చేంజ్ చేసుకోవాలి పక్క. ఫిల్టర్ ఓకే, అది టోటల్ కొత్తది ఇవ్వాలి ప్రతి సర్వీసింగ్ కి. R5 బైక్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా పెడుతున్నామా లేదా. అది రివర్స్ పెట్టినాం అనుకోండి ఇంజన్ వెళ్ళిపోతుంది. ఇది పెట్టేటప్పుడు డైరెక్ట్ ఇట్లా పెట్టేయకుండా కొంచెం పెట్టి ఇట్లా రొటేషన్ చేయాలి, ఎందుకంటే ఈ ఓరింగ్ ఉంది కదా కరెక్ట్ సిట్టింగ్ అవుతుంది. ఇట్లా పెట్టేసే సిట్టింగ్ కాకపోతే కట్ అవ్వబోతుంది, మీకు ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది. ఉంటే నార్మల్ ఉన్నట్టు, ఇక్కడ ఉంటే ఓకే. ఇక్కడ తగ్గినప్పుడు మనం టాప్ అప్ చేసుకోవాలి ఆయిల్. ఇక్కడ మన ఈ గ్లాస్ లో తెలిసిపోతే ఆయిల్ బాగుందా బ్లాక్ అయిందా అని. అంటే ఎందుకు తగ్గుతుంది? మనము ఎక్కువ కొంచెం ఎక్కువ తిరుగుతాం కానీ బైక్ కొంచెం పాతగా అవుతుంటుందిగా, అప్పుడు ఆయిల్ అనేది మనకు లైట్గా తగ్గుతూ ఉంటుంది 100 ml 50 ml అట్లా, అప్పుడు టాప్ అప్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తిరుగుతాం కదా తెలియకుండా మనం. ఇక్కడ కనిపిస్తుంది అన్న బ్లాక్ అయిందా లేదా. తర్వాత మనకు నార్మల్ బైక్స్ అయితే మనకు ఆయిల్ గేజ్ అనేది ఉంటుంది, అది తీసి ఏళ్ళ పైన ఎట్టుకుంటే బ్లాక్ అయిందా లేదా మనకు అర్థమైపోతుంది అన్న. అదొక కింద 4 హోల్స్ ఎట్లా చూసుకోవాలా? ఇదన్నా 4 హోల్స్ చెప్పినా చూడు, 4 హోల్స్ అవి 4 రెండు లైన్స్ ఉన్నాయి కదా అన్న కింద. ఆయిల్ అనేది మనకు ఇక్కడ దాకా ఉండాలి, పైన హోల్ దాకా హోల్ దాకా ఉంది కదా లెవెల్ మన లెవెల్ అలా ట్రాన్స్పరెంట్ ఉండాలి. సో బేసిక్ గా ట్రాన్స్పరెంట్ ఉంటది మీకు, దీనిపైన మీకు కింద లైన్స్ ఉన్నాయి కదా మాక్సిమం మినిమం అని మెన్షన్ చేసి ఉంటారు దానిపైన. సో దాని మధ్యలో మీరు లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడైనా. ఇప్పుడు ఆయిల్ అంతా బయట ఆయిల్ తీసేసాం కదా, అంటే అన్ని ఇక్కడ మీకు 2 లైన్స్ ఉన్నాయి, కింద లైన్ ఉంది కదా ఇది మినిమం లైన్, ఈ పైన ఇంకొక లైన్ ఉంది, మీరు ఇంకొంచెం బెండ్ కావాలి మీరు హైట్ లో ఉన్నారు. ఇది బేసిక్ అన్న, కొన్ని బైక్స్ పైన రాసి ఉంటది. కొన్ని బైక్స్ ఆయిల్ గురించి చెప్పారు ఒకసారి, ఆయిల్ గురించి చెప్పిన. ఇంకొకటి మీకు ఆ గ్లాస్ లో ట్రాన్స్పరెంట్ ఉంటది కదా ఆయిల్ ఏ కలర్ లో ఉన్నాయన్న దాంట్లో కనిపిస్తుంది మీకు, గోల్డ్ కలర్ లేదంటే బ్లాక్ కలర్. సో కంప్లీట్ గా బ్లాక్ అయితే అది కంప్లీట్ బ్లాక్ కనిపిస్తుంది. కొన్ని బైక్స్ కి ఓల్డ్ అయిపోయి గ్లాస్ అది మీకు సపరేట్ యాక్సెసరీస్ లో దొరుకుతుంది. సో బేసిక్ ఏంటంటే మీ ఆయిల్ కొద్దిగా గ్లాస్ పాడవు, మీరు ఎప్పుడైతే కంప్లీట్ బ్లాక్ ఆయిల్ అయిపోయేదాక యూజ్ చేస్తారో అప్పుడే అది ఖరాబ్ అవుతుంది. సో ఆ మిన్ మ్యాక్స్ మధ్యలో ఉండాలా? ఆ రెండింటి మధ్యలో ఉంటే మీకు లెవెల్ కరెక్ట్ ఉండదు. నార్మల్గా ఇప్పుడు మీ డామినర్ ఉంది కదా కూలెంట్కి మీకు మాక్సిమం రేంజ్ మినిమం రేంజ్ ఉంది కదా, సేమ్ ఆయిల్ కూడా సేమ్ అదే ప్రాసెస్. అండ్ మాక్సిమం ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే మంచిది. చాలా మంది ఫిల్టర్ చేంజ్ చేయరు, బట్ చేంజ్ చేస్తే మంచిది. ఇంకా ఆయిల్ ఫిల్టర్ కూడా ఇది టూల్ బాక్స్ తీయాలా? ఈ ఒక్క బాక్స్ అయినా సరిపోతుంది, ఎందుకంటే మాక్సిమం వచ్చేటివన్నీ ఇప్పుడు ఈ టూల్ కిట్ టూల్ కిట్ ఇవి అయితే సరిపోతుంది సార్. మాక్సిమం మనకి నట్ బోల్ట్స్ ఇస్తలేదు ఇప్పుడు, అవి ఎలంగీలు ఇస్తాయి. ఎలంగీస్ కాబట్టి మీకు ఇవి సెట్ అయిపోతాయి అనమాట బాక్స్. అంటే హెవీగా క్యారీ చేయలేకపోయినా కానీ ఏవైతే ఉన్నాయో మాక్సిమం నాకు తెలిసి బండికి అన్నీ ఒకటే రకంగా బోల్ట్స్ అయితే ఇస్తాడు మాక్సిమం ఎలంగీస్. 5000 చేంజ్ చేసుకున్నాడు, 5000 అయిపోయింది చేంజ్ చేసుకున్నాడు, అందుకే నీకు ఆయిల్ అన్నకు అర్థమైపోయింది.
ఆయిల్ 5000 అయిపోయింది అని చెప్పాను కానీ అన్న ఇప్పుడు చేంజ్ చేయించుకున్నాను. ఎవ్రీ 5000కి ఒక నెల కాదు. నేను నాది 7100 అది మూతలు పడతాను. నేనేం చేస్తానంటే నేను 2500 కానీ లేదంటే 3000 మార్చు. ఎవరు రైడింగ్ స్టైల్ బట్టి వాళ్ళ అలా ఆయిల్ 3 కానీ 3-5 అయినా ప్రాబ్లం ఉంటుంది నాకు కొంచెం. మాక్సిమం బైక్స్ కన్నెక్కి 10W40 వాడతారు. మాక్సిమం బైక్స్ సో 20W40 అనేది మనకి 3-wheelers వాటికి వాడతారు. అట్లా అవి గ్రేడ్స్ అంది అందుకే డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మనకి శ్రీపాల్ చేసి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ తెలుగులో మనకి లోపల 2 variants దీంట్లో ఉన్నాయి. 200% సింథటిక్ కాకపోతే 2 grades లో డిఫరెన్సెస్ ఏమున్నాయి? 30-10W grade. కొన్ని బైక్స్ కొన్ని 10W30 వచ్చేసి లోవర్ సిసి బైక్స్కి వస్తుంది. 10W40 వచ్చేసి హైయర్ సిసి. ఇది మాక్సిమం బ్రాండ్ ఇది వాళ్ళ. ఇది 10W40 ఇక్కడ ఇది బైక్ అండ్ బైకర్ స్టోర్ కదా. దీంట్లో ఏంటిదంటే మీకు మాక్సిమం అన్ని సూపర్ బైక్స్ కోసం ఉంటాయి. సో మినిమం 400cc అబో వెహికల్స్ కి అయితేనే ఇక్కడ ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. అచ్చా బేసిక్ ఏంటంటే అన్ని పర్ఫార్మెన్స్ పార్ట్స్. కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది బ్రో. మంచి క్యాప్చర్ అంటే ఇవి మాక్సిమం వాళ్ళు కూడా స్పోర్ట్స్ వెహికల్స్ కానీ లేదంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ వచ్చే వెహికల్స్ కానీ సజెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా వీటిని. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీ బట్ వీటి పర్ఫార్మెన్స్ కూడా అట్లా ఉంటుంది. ఇంజన్ ఒక్కసారి ఒక బండికి ఒకటి ఇంజన్ ఆయిల్ మార్చుకున్నప్పుడు అదే మెయింటైన్ చేసుకోండి ఎప్పటికైనా కానీ. ఓకే. ఎందుకంటే దానివల్ల మీకు బండి పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అది మార్చిన అనుకోండి కొంచెం డిఫరెన్స్ వస్తుంది దానివల్ల. కొన్ని ఆయిల్స్ ఏమో అంతే క్వాంటిటీ ఉంటుంది బట్ బ్లాక్గా అవుతుంది. ఇంకో కొన్ని ఆయిల్ ఏంటంటే థిక్గా అయిపోయి ఇదైపోద్ది. ఎందుకది ఆయిల్ది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అన్న. నేను ఎప్పుడు వాడేది 7100 10W40. నాకు ఒకసారి ఏమో ఆయిల్ క్వాంటిటీ వచ్చింది బట్ బ్లాక్ అయిపోయింది. కరిష్మా ఇంకోసారి ఏమో తక్కువ క్వాంటిటీ వచ్చింది. ఇంత ముందు రెండు చెన్నైలో ఉన్నప్పుడు 300V వాడేవాడిని. ఇప్పుడు ఇక్కడ దొరకట్లేదు ఎక్కువ అని నేను 700 ఒక్కరే వాడతారా బైక్? వేరే నేను ఒక్కనే వాడతాను. ఎందుకంటే క్లచ్ ప్లేట్లు మనకు అరిగిన కొద్దిగానా ఇప్పుడు ఇంజన్లో క్లచ్ ప్లేట్లు అనేవి ఉంటాయి మనకు. అవి ఏమైతే రన్నింగ్ అయ్యే కొద్దీ కొంచెం అరుగుతూ ఉంటాయి. అవి వచ్చి బ్లాక్ అయితే మనకు బ్లాక్ అయ్యి దానివల్ల ఇంజన్ మనకు బ్లాక్ అవ్వడం మాకు అంత క్లచ్ ప్లేట్లు పోతున్నాయని తెలిసింది ఆయిల్ వల్లనే. సగం ఆయిల్ ఒకవేళ ఆయిల్ ఎక్కువ అంటే మీకు మాక్సిమం లెవెల్ మినిమం మధ్యలో ఉండాలి మినిమంకి దిగిపోతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి లోపల డస్ట్ ఎలా ఉందో. ఇది వచ్చేసి ఇందులో నుంచి మనకు లైట్గా వెళ్తుంది ఇంజన్లోకి. అందుకే ప్రతి సర్వీసింగ్లో చేంజ్ చేసుకోవాలి. ఇది మనకు బిఎంసీ క్లీన్ ఉందనుకోండి ప్రతి 15,000 kilometers క్లీనింగ్ చేసుకోవాలి. మనకు సౌండ్ అర్థమైపోతుంది ఇప్పుడు షోరూమ్ టైం చేసి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ 15,000 kilometers బిఎంసీ 15,000 వస్తుంది అన్న ప్రాబ్లం లేదు. బిఎంసీ అంటే మార్చుకోవాల్సిన వరకు మార్చుకుని వస్తుంది. రేడియేటర్ అది కూడా అంటే కొన్ని కూలెంట్ కాకుండా కానీ కూలెంట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే రేడియేటర్ వర్క్ అవ్వకపోతే మనకు వర్క్ అవ్వకపోతే హీట్ అయిన కొద్దీ బైక్ మనకు ఆగిపోతూ ఉంటుంది. ఓన్లీ బైక్ ఆగిపోతుంది మళ్ళీ కూల్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనకు క్లాసిక్తో ఆ బైక్స్కి అయితే మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. మనం అట్లాంటప్పుడు ఓఎంఈ కాకుండా ANL అనే బ్రాండ్ ఒకటి ఉంటుంది నార్మల్. మనకు బ్రేకింగ్ బాగుంటుంది లైఫ్ కిట్లు బాగా ఇస్తుంది. ఇది ఓఎం వచ్చేసి మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. బ్రేకింగ్ ఇట్లా కొన్ని రోజులు అయితే హార్డ్ అయిపోయి కర్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకోటి బేరింగ్ ఇట్లా చెక్ చేసుకోవాలి మనం. మనం బైక్ వెళ్ళేటప్పుడు ఇట్లా షేక్ అవ్వడం బ్రేక్ కొట్టంగానే అలాంటివి అవుతూ ఉంటాయి కదా. మనము సెంటర్ మిడిల్ స్టాండ్ వేసుకొని ఒకసారి టైర్ని పట్టుకొని ఇలా ఇలా ఊపి చూడాలి. చూస్తే మనకు బేరింగ్స్ పోయినాయా లేదా మనకు అర్థమైపోతుంది. ఇంకోటి డ్రమ్ లబ్బర్స్ అనేది ఇట్లా చేంజ్ చేసుకోవాలి ప్రతి సర్వీసింగ్లో. ఎందుకంటే మనకు గేర్ వేసినప్పుడు టక్కు మన సౌండ్ వస్తుంది అది చేంజ్ చేసుకుంటే రాదు మ్యాక్సిమం.
అంటే దీనికి అవి అవసరం ఈ క్లాస్ ఇక్కడ దీనికి 450కి ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ మనకు అన్నిటికీ డిస్క్ ప్యాడ్స్ మెయిన్ జనరల్ బైక్స్ మాక్సిమం లేదనుకున్నా కరిష్మా కూడా డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయండి బ్యాక్ డ్రమ్ డ్రమ్ వచ్చే వాటికి ఏంటంటే లోపల లైనర్స్ లాగా ఉంటాయి అన్నమాట దాని లైనర్స్ అంటారు టూ వేరియంట్స్ వస్తాయి ఆ లైనర్స్ వాటికి లాక్ అదంతా ఉంటుంది దానికి డ్రమ్ రబ్బర్స్ వస్తుంటాయి అవన్నీ చెక్ చేసుకోవాలి కాకపోతే వాడికి ఆ నాయిస్ తెలిసిపోతుంది అన్నమాట మనం బ్రేక్ వేస్తున్నప్పుడు సౌండ్ సౌండ్ కానీ ఏమంట తెలిసిపోతుంది వీటిలలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి బ్రో మాక్సిమం నా ఇప్పుడు హిమాలయన్స్ నా దానికైతే మా ఆవిడ సజెస్ట్ చేసింది బజాజ్ వేసుకోమన్నాడు బజాజ్ బ్యాట్స్ ఇప్పించాను దానికి చాలా బాగా నడుస్తుంది వర్క్ ఇక్కడ ఉన్న ఏంటిదంటే మీకు డిఫరెన్సెస్ ఇప్పుడు అవి యాక్చువల్ కార్బన్ అవి ఏంటివి సింథటిక్ కార్బన్స్ ఇవి ఈవెన్ ఈ కంపెనీ కాదు సో బేసిక్గా బ్రేక్ ప్యాడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సిరమిక్ ఉంటాయి మీకు కార్బన్ సిరమిక్ ఉంటాయి సెమీ సింథటిక్ ఉంటాయి ఫుల్లీ సింథటిక్ ఉంటాయి ఇవి వచ్చేసి ఒరిజినల్ అఫీషియల్ బ్రేంబో బ్రేక్ ప్యాడ్స్ సింథటిక్ బ్రేక్ ప్యాడ్స్ మీ స్టాక్ ఓఎం క్యాలిపర్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం 70% అన్ని బైక్స్కి బ్రేంబో వస్తుంది బట్ దాని ఒరిజినల్ రీప్లేస్మెంట్ బ్రేక్ ప్యాడ్స్ ఇవి బ్రేక్ బైక్కి ఏదైనా కానివ్వండి కిలోమీటర్స్లో ఉన్నాయి మన యూసేజ్ని బట్టి ఉంటారు కొంతమంది ఏంటంటే మొత్తం బ్రేక్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళకి హార్డ్లీ 5 to 6 kVr అన్న అయితే బ్రేక్ ప్యాడ్స్ కొంతమందికి ఇంక ఎక్కువ వస్తారు లైఫ్ మన యూసేజ్ పైన ఉంటుంది కంప్లీట్గా ఫస్ట్ నాది జావా 42 బైక్ 3500 kilometers ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ మార్పించాను అలా వాడే ట్రాఫిక్లో అలా వాడేసా బ్రేక్ ప్యాడ్స్ చేంజింగ్ కొంచెం కష్టమే మన చేతులు అంటే అవును మన చేతిలో చేంజింగ్ అంటే కొంచెం కష్టమే అది మెకానిక్ చేయడం బట్ ఇగే అది నేర్చుకుంటే కూడా మీకు ఇంకా డబ్బులు మిగిలిపోయారండి బ్రేక్ ఆయిల్ అనేది మనకు ఎక్కువ పాడవదన్నా బైక్ మనం పక్కన పెట్టేస్తాం కదా కొన్ని రోజులు వాడకుండా అప్పుడు మనకు అనేది అందులో అది మొత్తం జామ్ అయిపోతూ ఉంటుంది ఆయిల్ జామ్ అయిపోయి మనకు పాడైపోతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకు ఆయిల్ అనేది పాడే అవ్వదు ఓన్లీ మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తాం కదా అప్పుడు చేంజ్ చేసినప్పుడు మనకు ఆయిల్ మళ్ళీ ఫుల్ అయిపోతుంది దాని అంతా అదే డిస్పైర్లు లైఫ్ అయిపోతుంది కదా అప్పుడు మనం అది క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మనకు మొత్తం తగ్గుతుంది అయితే మనం ఏం చేస్తాం ఫుల్ చేస్తాం ఫుల్ చేసి క్యాప్ వేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ ప్యాడ్ వేద్దామని ఇంకోటి మనకు దీంట్లో ఇట్లా ఆయిల్ లెవెల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్కి మిడిల్ దాకా ఉండాలి ఈ ఆయిల్ కలర్ బైక్ మీద పెడితే కలర్ షేడ్ అవుతుందా బైక్ పడితే కలర్ షేడ్ అవుతుంది అప్పుడప్పుడు మనం అది పెట్రోల్తోని దాంతో క్లీన్ చేస్తే అవ్వదు ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి బ్రేక్ ఆయిల్ అనేది ఓకే ఇందా బాగుందా అంటే ఇవి ఉంది కదా అన్న ప్యాడ్స్ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ తో మనకు అర్థం అయిపోతుంది లైన్ మధ్యలో లైన్ వెళ్ళిపోయింది అనుకోండి మనకు లైఫ్ అయిపోయింది చేంజ్ చేసుకోవాలి పక్క ఇంకోటి కొంతమంది ఏం చేస్తారు అంటే మొత్తం అయిపోయిన దాకా నడిపిస్తారు దానివల్ల ఏమైతుంది అంటే ఇది అనేది మొత్తం ఈ ప్లేట్కి రాసుకొని ఈ ప్లేట్ ఇట్లా వెళ్ళిపోతుంది మనకు ఒక్కొక్కసారి మనకు ఈ ప్లే ఇట్లా చెక్ చేసుకోవాలి ఈ ప్లే ఉండాలి మనకు అచ్చా ప్లే ఉండాలా ఫ్యూజెస్ కూడా ఇస్తాడు మనకి పీసెస్ మెయిన్ ఒకవేళ పవర్ ఆన్ చేసినప్పుడు కీ ఆన్ చేసినప్పుడు పవర్ రావట్లేదు పవర్ ఎందుకో వస్తుంది మన ఇప్పుడు ఇది నార్మల్గా ఇది బిఎస్6 అన్న ఇది కార్బోరేటర్ ఆన్ చేసినప్పుడు మనకి నార్మల్గా మన బండికి సౌండ్ వస్తుంది అది ఎందుకో అది ఫ్యూయల్ పంప్ సౌండ్ వస్తుంది సార్ ఆ ఫ్యూయల్ పంప్ సౌండ్ సెన్సర్స్ వల్ల మనకు అర్థమైపోతుంది అది అయినా కానీ లైట్స్ వస్తాయేమో వస్తాయేమో అన్నప్పుడు మెయిన్ థింగ్ మనం చెక్ చేసుకోవాల్సింది ఫ్యూజెస్ ఇక్కడ మెన్షన్ చేసింది ఉంటుంది మెయిన్ థింగ్ ఏ ఫ్యూజ్ దేనికి వర్క్ అవుతుంది ఏ కనెక్షన్ దేనికి వస్తుంది అది మెన్షన్ చేస్తాను నీట్గా అంటే అది ఏ వర్క్ చేయట్లేదో ఆ ఫ్యూజ్ ఒకటి చెక్ చేసుకోవాలి మనం తీసి అంటే మీకు ప్రతిదానికి మధ్యలో జాయింట్ కనపడుతుంది చూడండి ఆ జాయింట్ బ్రేక్ అయింది అనుకోండి ఫ్యూజ్ పోయినట్టే ఇక బ్లాక్ కాకుండా జాయింట్ బ్రేక్ అయినట్టే ఇక అయిపోయినట్టే అట్లా మీకు ఇది వైర్ హార్నెస్ అంటారు దీన్ని ఏ వైర్ కట్ చేయడు మీ ఇంజన్కి మనకి ఇచ్చిన బండికి ఇచ్చినా కూడా ఏ వైర్స్ కట్ చేయడు జస్ట్ దీన్ని ప్లగ్ అండ్ ప్లే అంటారు దీన్ని
మీకు ఈ ఫ్లెక్స్ డైరెక్ట్ దానికి ఇన్స్టాల్ చేసేసాడు పెట్టేశాడు అంతే. ఇప్పుడు మనం అదే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేస్తే వారంటీకి వస్తుందా ప్రాబ్లం కూడా సపరేట్ మీకు సపరేట్ స్విచ్చెస్ కూడా అవసరం ఉంటే స్విచ్ కూడా సపరేట్ స్విచ్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ క్లచ్ ప్లే చూసారా ఇది దీని ప్లే అంటారు అది ఉండాలి ఇది కొంచెం అని ఉండాలి ప్లే ఉండాలి. ఈ ప్లే ఉంటే ఏమవుతుందంటే మనకి బండి స్మూత్నెస్ కొంచెం ఉంటుంది. మీకు ఇక్కడ చిన్న చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి క్లాక్ వైజ్ తిప్పినప్పుడు మీకు క్లచ్ టైట్ లూజ్ అవుతూ ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ తిప్పారనుకోండి మీకు టైట్ అయిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు వైర్ ఏమవుతుందంటే జరుగుతుంటుంది వైర్ లివర్ పట్టుకుంటుంది కదా లివర్ నుంచి వైర్ ఎనిమికి వస్తూ ఉంటుంది అప్పుడు లివర్ స్ట్రెచ్ అవుతుంది లివర్ గైస్. చూసారుగా మనకి క్లాసిక్ 350కి ఒక వర్క్షాప్ అయితే చేసారు. సో దాన్ని చూసి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మన రిమైనింగ్ బైక్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో ఈ వర్క్షాప్ వచ్చేసి చెప్పాను కదా కిరాక్ రైడర్స్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. సో వర్క్షాప్ కండక్ట్ చేసింది వచ్చేసి బైక్ అండ్ బైకర్స్ వాళ్ళు. కిరాక్ రైడర్స్ అనేది ఒక బైకర్స్ గ్రూప్ అన్నమాట. సో మనకి సో గైస్ మీలో ఎవరన్నా కూడా ఇలా గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే పింగ్ చేయండి కామెంట్ చేయండి. సో యాడ్ అయితే చేయించేద్దాం. సో చాలా మనం వచ్చేసి అందరం కూడా రైడ్స్ అయితే వచ్చాయి అన్నమాట. ఆ గ్రూప్స్లో చాలామంది రైడర్స్ ఉంటారు. సో గైస్ మనకి మీరు ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ లోపలికి వెళ్ళేసి వీడియోస్ అయితే చూడండి చాలా వ్లాగ్స్ అయితే ఉంటాయి నా దాంట్లో. సో మీరు ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో మనమైతే ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాము. అక్కడ మనకి చాలా బైక్స్ వచ్చాయి హయాబుసా కూడా వచ్చింది చూశారు కదా. సో మనకి అక్కడ నేను ఒక ఎస్డీ బైక్స్ అయితే చూశాను అన్నమాట 2 SD బైక్స్. సో జావా ఎస్డీ. సో రీసెంట్గా వాళ్ళు లడక్ కంప్లీట్ చేశారు. సో వాళ్ళ బైక్ని కూడా నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను బికాస్ వాళ్ళు మంచి యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించారనమాట. సో వాళ్ళు యాపిల్ ప్లే ఆండ్రాయిడ్ ప్లే కూడా ఇచ్చారు. తను యాక్చువల్గా బాంబే నుంచి తెప్పించాడంట అది 15,000 అయితే అయిందంట. సో నేను ఆ వీడియోస్ సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో అతను వచ్చేసి వుల్ఫ్ రైడర్ అనమాట. సో నేను పింగ్ చేస్తాను అతన్ని యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా. సో లడాక్ రైడ్స్ అన్నీ ఉన్నాయి అందులో. సో చాలా గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎంకరేజ్ టు మై ఛానల్.